సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఈ 6th సెమిస్టర్ వరకు మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వారంలో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొన్ని అవైలబుల్లో ఉన్నాయి, కొన్ని అవైలబుల్లో అయితే లేవు. ఇది న్యూ సిలబస్ కాబట్టి న్యూ సిలబస్వి కొన్ని సబ్జెక్టులు దొరకడం చాలా కష్టం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, బుక్స్ కానీ, మెటీరియల్స్ కానీ ఏవైనా సరే ఈ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ సెమిస్టర్ సిస్టంలో ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు, సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు. సో అందుకే ఈ బుక్స్ అనేవి 6th సెమిస్టర్ ఈ బుక్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ దొరకడం చాలా కష్టం. సో నా దగ్గర ఉన్నంతవరకు నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. సో ఇక్కడ రైట్ మార్క్ కొట్టిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇంటూ మార్క్ కొట్టినవి నా దగ్గర అయితే లేవు. ఒకవేళ ఏమైనా దొరికితే వీడియోస్ అయితే పక్క చేస్తాను, వీడియోస్ అటాచ్ చేస్తాను అన్నట్టు. సో ఈ వారం మొత్తం ఓన్లీ 6th సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తాను. సండే నుంచి అన్ని సెమిస్టర్స్ అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టరు ఇవి రెండు సెమిస్టర్లు కొంచెం లేట్గా అయితే చేస్తాను. ఫస్ట్ ఇవి అయితే కంప్లీట్ అవ్వాలి కాబట్టి. ఇది ఓల్డ్ బ్యాచ్, న్యూ బ్యాచ్, నా దగ్గర ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్లో అయితే 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండ్ యూనిట్లో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. థర్డ్ యూనిట్లో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫోర్త్ యూనిట్లో ఇందులో కూడా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫిఫ్త్ యూనిట్లో మొత్తం 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ యూనిట్ మీకు ఇంట్రొడక్షన్ అని ఉంటే ఫస్ట్ యూనిట్ అయితే నేర్చుకోండి. ఫస్ట్ యూనిట్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనకి చూసినట్టయితే ఓన్లీ 5th యూనిట్లో మాత్రమే 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మిగిలిన అన్నిట్లో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ ఒక దాంట్లో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకో దాంట్లో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలా ఉంటే మీరు ఫస్ట్ యూనిట్ నేర్చుకోండి. తర్వాత 3A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 3D, మళ్ళీ 2A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 2D, ఏ యూనిట్స్ అయితే ఉంటాయో ఆ యూనిట్సే నేర్చుకోండి. అట్లా మొత్తం పాస్ అవ్వడానికి 3 యూనిట్లు నేర్చుకోండి. మొత్తం 5కి 5 యూనిట్స్, లాంగ్స్, షార్ట్స్ అన్నీ వచ్చి ఉంటే మీరు 80కి 80 అయితే గెయిన్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు అన్నట్టు. మీకు పాస్ మార్క్స్ కావాలి అనుకుంటే మీరు మొత్తం 3 యూనిట్స్ అయితే పక్క చదవాల్సింది ఉంటుంది. ఫస్ట్ లాంగ్స్ నేర్చుకోండి. లాంగ్స్ నేర్చుకున్న తర్వాత అవే లాంగ్స్ షార్ట్స్ కిందకి అయితే రాసేసేయండి, ఈజీగా పాస్ అయిపోతారు.